తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా రైతులు పండించిన పంటను రోడ్లపై ఎండబెట్టడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా రైతులకు తాము పండించిన పంటను పొలాల వద్ద ఎండబెట్టడం కోసం ప్రభుత్వం కల్లాలు నిర్మించుకోవడం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రామాయంపేట మండలంలో జాన్సీ లింగాపూర్ గ్రామంలో రైతులు కల్లాలు నిర్మించడం కోసం ఎంపీడీఓ యాదగిరి రెడ్డి మార్కింగ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండలంలో మొత్తం 106 రైతులకు కల్లాలు మంజూరు అయ్యాయని ఎంపీడీఓ యాదగిరి రెడ్డి అన్నారు. రైతులు తమ వరి మొక్కజొన్న ధాన్యాలు ఆరబెట్టుకోవడానికి ఈ కల్లాలు ఉపయోగపడతాయని రైతులు అందరూ నిర్మించుకోవాలని ఎంపీడీఓ అన్నారు. ఈ రోజు జాన్సీ లింగాపూర్ గ్రామంలో 11 రైతుల కల్లాలు మంజూరు అయ్యాయని వాటికి మార్కింగ్ ఇచ్చి ముగ్గులు పోశామని రామాయంపేట ఎంపీడీఓ యాదగిరి రెడ్డి అన్నారు. ఇంకా ఆసక్తి ఉన్న రైతులు ఎవరు ముందుకు వచ్చినా వారికి ధాన్యం ఎండబెట్టుకునే కల్లాలు నిర్మించి ఇస్తామని ఎంపీడీఓ యాదగిరి రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, స్థానిక సర్పంచ్ పంబల జ్యోతి శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఏఈ మధు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ నారసారెడ్డి, ఉప సర్పంచ్ సుధాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సలామాన్, టెక్నికల్ అసిస్టెంట్ జహాంగీర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు మన మంజూరు ఉన్నటువంటి కల్లాలు రైతులు ఏవైతే పొలాల దగ్గర ఒడ్లు ఎండపోసుకోవడానికి కానివ్వండి, మిగతా ఏది మన మొక్కజొన్న కానీ ఏదేని ఎండపోసుకోవడానికి కల్లాలు చేసుకోవడానికి కల్లాలు నిర్మించుకోవాలని ఆదేశించినందున ఈరోజు జాన్సీ లింగాపూర్ గ్రామంలో దాంట్లకు మార్కింగ్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇక్కడ 11 శాంక్షన్స్ ఉన్నాయి. అది కాకుండా అదనంగా కూడా రైతులు కట్టుకోవడానికి ముందుకు రావడం జరిగింది. అలా కూడా ఎవరైతే ముందుకు వచ్చిన రైతులు ఉందో వాళ్ళందరూ కూడా మేము ఈరోజు మార్కింగ్ ఇచ్చేసి త్వరగా పనులు పూర్తి చేయాలని చెప్పని వాళ్ళని కోరడం జరిగింది.